ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నటువంటి తాలిబన్ల వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అక్కడ ఈ ముఖానికి ధరించాల్సినటువంటిది కనుక తీస్తే కొరడాలతో కొట్టేవాళ్ళు అట్లాగే ఒంటరిగా మహిళ వెళ్తే కొరడాలతో కొట్టేవాళ్ళు అట్లాగే చదువుకుంటానికి వెళ్తున్నా ఒప్పుకునేవాళ్ళు కాదు ఇంటికి బానిసగానే ఉండాలన్నటువంటి తత్వం ప్రస్తుతం దాని మీద అక్కడ మహిళ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు కూడా చర్చలకు దిగారు అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం కదా ఇక్కడ కీలకమైంది ఏంటంటే తాలిబాన్లది వాళ్ళది లేటెస్ట్గా ఒక శిక్ష మరొకసారి చర్చ తాలిబాన్లు కొన్ని ప్రాంతాల ఆధిపత్యం చలాయించినటువంటి చోట ఒక మహిళ తన భర్త వెళ్ళిపోయాడట అంటే ఈ తాలిబాన్లతో కలిసి వెళ్ళినటువంటి ఒక భర్త కాల్పుల్లో చనిపోయాడు ఆఫ్ఘనిస్తాన్ సైనిక్ కాల్పుల్లో చనిపోయాడు ఆ భర్త స్నేహితుడితో తను హెల్ప్ చేయించుకుందట దానికి గాను ఆమెని వ్యభిచారం చేస్తోందంటూ నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపుతున్నారు తన భర్త చనిపోయాడు ఆ భర్తకి సంబంధించి ఎక్కడో డబ్బులు దాచిపెట్టడమో సంథింగ్ అయ్యో చేసినటువంటి అవి తెచ్చిపెట్టాడు స్నేహితుడు భర్త స్నేహితుడు అవి తీసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి తనని వ్యభిచారిగా అంటే తన భర్తతో తప్పించి ఇంకేవతో తను చనిపోతే కనుక శాంతం మూల కూర్చోవాలి ఇంకెవరితో మాట్లాడకూడదు అలా చేసిందంటూ ఆమెని వ్యభిచారి అంటూ తీర్పిచ్చేసి తీర్మానించేసి నడిరోడ్డు మీద రాళ్లతో కొడతా ఉంటే ఇంకొక మహిళ అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది బాగా వైరల్ అయింది దానికి ఐక్యరాజ్య సమితి దాకా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మానవ హక్కుల విభాగం దాకా వెళ్ళింది అందుకుగాను ఆ మహిళని నడి రోడ్డు మీద మొత్తం తాలిబాన్లందరిని కూర్చోబెట్టి వాళ్ళందరి మధ్యలో ఆ అమ్మాయిని ఆ మహిళని ఏది ఇలా కో దీంట్లో పెట్టినటువంటి మహిళకి వంద కొరడా దెబ్బల శిక్ష వేశారు వంద కొరడా దెబ్బల శిక్ష అది అందరి సమక్షంలో ఇది అక్కడ ఉన్నటువంటి నీతి న్యాయం అంటే తాలిబన్ల రాజ్యాలు వస్తే ఎట్లుంటాయో సాక్ష్యం